ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ తక్కువ ఫిట్మెంట్ సిఫారసు చేయడం తగదని డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టి రామోహన్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిట్మెంట్ విషయంలో సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగుల తరపున తాము కూడా పోరాడతామన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్, మండల అధ్యక్షులు పరశురాం రెడ్డి, పట్టణాధ్యక్షులు కృష్ణ, కౌన్సిలర్ శ్రీనివాస్, రియాజ్, చిన్న నర్సింహులు, అజస్, రాజపుల్లారెడ్డి, షాహిద్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి వాళ్ళకు జీత భత్యాలు కానీ ప్రమోషన్లు కానీ ఫిట్మెంట్లు కానీ పెరుగుతాయనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు మనం ధర్నా కార్యక్రమాలు కానీ తెలంగాణ రాష్ట్ర సదనకు ఏ పిలిపించినా సరే జేసీ తరఫున అందరూ కూడా పార్టిసిపేట్ చేసి భాగస్వామ్యం కావడం జరిగింది. ఎన్నో కళలు గరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ ఫిట్మెంట్ ఎప్పుడు లేనంతగా పెరుగుతుంది అని చెప్పి కళలు గరడం జరిగింది. కానీ నిన్న వచ్చినటువంటి కమిటీ సిఫార్సులు గత 43 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సిఫారసు ఎప్పుడు చేయలేదు. కేవలం 7.5% మూల వేతనం పైన ఏదైతే ఫిట్మెంట్ పెంచాలని చెప్పి కమిటీ సిఫార్సు చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నిరుద్యోగులు ఎలాగో వాళ్ళకు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీ ఇచ్చి దాన్ని తుంగలో దొక్కి నిరుద్యోగ యువకుల ఉద్యోగస్తులతో కూడా కలిసి ఈ యొక్క ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా ఉంటామన్న విషయాన్ని తెలియజేస్తూ